దేవుని స్తోత్రము ప్రభునందు పుల్లెర ఈ కాల్ప వేళలో మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమ పిలుపు అనే కార్యక్రమకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సంగములను ఆర్థికంగా కుటుంబపరంగా ఆరోగ్యపరంగా దేవించుటకు దేవుని కృప మీకు సమృద్ధిగా తోడే నేర్పించం కాక ప్రభు నంది పిల్లరా మీరు బాగున్నారు కదా మీరు బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మంచిగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేయడం కాక మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థితి చేస్తున్నాను దేవుడు వాక్యం చదువుకుందాము దీర్ఘ విదేశ స్కానం ముప్పై ఒకటే ఆరు వచ్చినాము తర్వాత ఎనిమిది దశ చదువుతాను చదువుతాము వాళ్ళని చూసి దిగులు పడకొని నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యహోవాయ ఆయన నిన్ను ఏడవడు నేను ఎన్నడ ఎడబాయుడు ఏమనిషన్లో నీ ముందర నడుచువాడు యహోవా తోడై ఉండును ఆయన నిన్న ఎడవడు నేను ఎడబాయుడు భయపడకము ఇస్మై ముందకము అని ఇస్రాలు ఎదుట అతను చెప్పాను తెలవంచు ప్రభావ మీకు కొను నా మీకు మహాకృప మీ కనికర మీ దయ్యమ్మ మెదించిన విధానం పెట్టి వందనాలు గత రోజుల నుంచి మీరు మాట్లాడుతున్న విధానం పెట్టి వందనాలు సదపడి మీ వాక్య లేఖనం నుంచి మీ దీనదాసనం కనికరించి క్షమించి కృపచుపించి మీ వాక్యం చేత నాతో మాతో మీ ప్రజలతో మాట్లాడే సహాయపడమని ఏసయ్య దివునామలో స్థితించి ప్రార్థత్నాం తండ్రి ఆమె పిల్లల ఇంక అన్ని మాట మాటకు చెప్పవచ్చలేదు ఇక్కడ యఘుషువుతో ఎవరినంటే ప్రభు నేను ఎడవను నిన్ను అన్నాడు నీ ముందర నడుచువాడు యహోవయ్యే ఆ నీకు ఉన్నాడు నేను ఎడబడి ఎడబాడు భయపడకము ఇస్మయం ఉందకము అని చెప్పి ప్రభు ఇసందరిట యోషతో చెప్పాడు ఎందుకు చెప్పాడు అని అంటే ఇక్కడ ఏడు జాతులు వారు నువ్వు ఏ దేశాన్ని స్వాధున వెళ్తున్నావో ఆ దేశ ఆ దేశంలో ఏడు జాతులు వారు అక్కడ ఉన్నారు ద్వితీయప్రదేశము ఏడవద్యము మొదటి మొదటి వచనం చదువుతాను నువ్వు స్వాధీనపరచుకొని పరుచుకొని దేశంలోనికి నీ దేవుడిని నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన ఎత్తిలు గిరగాసీయులు అమ్మారీలు కనానీలు పెర్జీలు ఇవ్విలు ఎబిసులని ఏడు జనములు నీ ఎదుటి నుండి వెలగొట్టిన తర్వాత అంటే ఈ ఏడు జాతుల వారు నువ్వు స్వాధీనపరచకపోయే దేశంలో ఈ ఏడు జాతుల వారు ఉన్నారు ఆ ఏడు జాతుల వారు ఎవరో మీకు చెప్పాను మరి కొంతమంది కొత్త వారు కూడా వింటున్నారు కాబట్టి ఆ చెప్పవలసి వస్తుంది ఆము సంతానం ఆమె ఎవరు అని అంటే నహో కుమారుడు రెండవ కుమారుడు ఈ ఆమును శపింపబడిన వాడే ఈ శపింపబడిన వారిలోంచి వచ్చారు ఈ ఏడుగు జాతుల వారు ఈ ఏడుగురు ఎక్కడన్నారంటే వాగ్దాన భూమిని వాళ్ళ స్వాధన పరచుకొని ఆక్రమించుకొని వారు నివసిస్తున్నారు కానీ దేవుడు ఆ వాగ్దాన భూమిని అబ్రహాం ఇషాక్ ఏకోబలతో ఏది చేశాడో ఆ భూమిని ఇస్రైల్ స్వాధీనపరచడానికి ఐగుప్తి యొక్క బానుసత్వం నుంచి వారిని విడిపించాడు విడిపించినప్పుడు ఆ దేశం నుంచి ఆ ఏడుగురిని నేను ఎలా ఎలగొడతాను వారు సంఖ్యకును బలాలు కొని మించిపోయినారు ఆయన నువ్వు భయపడకు నేను నీతో వస్తున్నాను యుద్ధం చేసేది దేవుడే దావిదన కదా యుద్ధం యహోవాదని కానీ యుద్ధం చేసేది నేనే నువ్వు భయపడకు అని చెప్పి ఈ మాటలు చెప్పుకొచ్చారు ఏడు జాతుల వారు మొట్టమొదటి వారు ఎవరంటే ఇత్తీలు ఇత్తీలు అనగా భయము లేక భయపెట్టేవారు అని గత వారాలు కూడా రెండు వారాలు ఈ భయం అన్నది మానవుని ఎలాగంటాడుతుందో ఆనాడు ఆది కాండంలో మూడా పదోవశంలో ప్రారంభమైన భయం ఆదం దగ్గర భయం భయము నేడు ప్రపంచ యావత్తు మానవ జీవితాన్ని భయం ఆడుతూనే ఉంది కాబట్టి పిల్లరా ఆ భయం వలన భయం వలన మనుషులకి వచ్చును అని అంటున్నాడు ఎప్పుడు కూడా మనం భయపడవద్దు అని దేవుని వాక్యం చాలా తేటగా మనకి బోధిస్తుంది మనకి తెలియజేస్తుంది అది మర్చిపోవద్దు దయచేసి అందుకు దైవ బిడ్డ వాక్యాన్ని దయచేసి బాగా జ్ఞాపనం చేసుకుందాము అయితే ఆయనకి చెప్పను దేనికి భయపడాలా అని మీకు చెప్తున్నాను గత వారంలో దేనికి భయపడాలంటే పాపానికి భయపడదా ఎందుకు పాపానికి భయపడదా పాపము నిన్ను పట్టుకుంటుంది పాపము నీ ప్రాణానికి ముప్పు తీసుకొస్తుంది పాపము నీ ముందు నడుస్తుంది పాపము నీ ఎంట వస్తుంది ఎవరో పాపం పెట్టి వారికి శిక్ష కలుగుతుందని చెప్పి రెండు రాజుల గ్రంథంలో పద్నాలుగు ఆరులో కూడా రాయబడింది అలాగే ఆ పాపం వలన నీకు దుఃఖం కలుగుతుంది అని గత వారంలో మీకు తెలియజేశాను ఆ పాపమే నేను పట్టుకుంటుంది ఆ పాపమే నేను ఈడ్చి ఆ పాపమే నేను నష్టంలో నిత్య నరకాగ్ని గుణం తీసుకెళ్తుంది అందుకు పాప భయం ఉంది పాపం చేయొద్దు అని కీర్తన నాలుగు నాలుగులో రాయబడింది వరుసపాకండి రెండోదిగా దేనికి భయపడలా అంటే దేవుని వాక్యమునకు భయపడలా చూడండి దేనికు భయపడాలంటే దేవుని వాక్యానికి దేవుని వాక్యంలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఒకటవ వర్షంలో ఇలాగ రాయబడింది అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుసున్నది సున్నది ఎంత మాట అండి ఈ భక్తులు అంటున్న మాట నేను మనమందరూ కూడా గ్రహించవలసింది ఒక అధికారుల తరుమున పాపముని తరుమున మనుషులని తరుమున అనేక రోగాలు నేను తరుమున స్వాదులు నేను తరుమున నీ ఇంట్లో ఉన్న నీ కలిగిన పరిస్థితులన్నీ నీ తరిమునా నువ్వు భయపడకు ఇదిగో ఎవరినంటే నీ వాక్య భయము నా వృదములో నిలిచిస్తున్నది వాక్యం నా చెల్లి తమ్ముడా ఈరోజు వాక్య భయం లేని వారు ఎంతమంది ఉన్నారంటే చాలా వేదనకరం వాక్యానికి భయపడలేదు వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు వాక్యకి వాక్యానికి పెరుస పెడుతున్నారు వాక్యానికి నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా దుఃఖకరము బాధకరం చాలా వేదనకరం వాక్యానికి భయపడితే నువ్వు దేవునికి భయపడినట్టే వాక్యానికి భయపడితే నువ్వు దేవునికి భయపడినట్టే ఇంకో మాట రాబంది గ్రంథములో యాభై అధ్యాయం పదశలో మీలో యహోవాకు భయపడి అని సేవకుడి మాట విన్నవాడు ఎవడు అని అంటున్నాడు యహోవాకు భయపడేవాడు దేవునికి భయపడేవాడు వాక్యాన్ని భయపడేవాడు అని సేవకుడి మాట కూడా వింటాడు ఈ రోజుల్లో సేవకుల మాట కూడా వినలేని వారు చాలామంది ఉన్నారు తునీకరించి నిరాకరించి పోగొట్టి ఆ పాలనే దేవుని చింతకి సమయానికి రాక సమయాన్ని కూడా దొంగిలించి దేవుని సమయం కూడా దొంగిలించి దేవుని డబ్బును దొంగిలించి దేవుడిచ్చే దేహాన్ని కూడా దొంగిలించి పాపానికి జురుకుంటూ అపవిత్రమైన స్థలంలో అనేకమంది మంది జీవిస్తున్నారు వాక్యానికి భయపడితే నువ్వు దేవుడికి భయపడినట్టు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎదును ఆ వాక్యమే దేవుడే ఉండను అన్నాడు కదా యోగ తార్త ఒకటి ఒకటిలో చూసుకుంటే ఆ వాక్యమే శరీరదారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసిస్తుందని రాయబడింది చర్యదారే వచ్చింది ఆ వాక్యం కాబట్టి పిల్లరా ఆ వాక్యానికి మనం భయపడితే నువ్వు చాలా ధ్వనివి సోదరి సహోదరుడా నువ్వు దేనికి భయపడుతున్నావు వాక్యానికి భయపడుతున్నావా వాక్యం భయపడితే వాక్యం నిర్ణయం చేస్తుంది అని అంటే ఇది నూట పంతొమ్మిది చేస్తున్నా యాభై వర్షంలో రాయబడిన మాట యాభై విషయంలో నీ వాక్యము నన్ను అది చూసరా వాక్యాన్ని భయపడితే వాక్యము నేను బ్రతికిస్తుంది బ్రతికిస్తుందంటే దానికి ముందు వాక్యం రాకముందు నువ్వు చచ్చిపోయావు ఎలా చనిపోయావు ఎపిసి పత్రిక రెండు ఒకట్లో అపరాధముల చేత పాపముల చేత నువ్వు చచ్చిపోయిన వారు ఉంటే ఆయన క్రీస్తుతో కూడా నేను బ్రతికించేడు అంటున్నాడు ఎలా చనిపోయాము అపరాధం చేత పాపం చేత చచ్చిపోతే ఆయన దేవుని వాక్యమైన ప్రభు చేత క్రీస్తు నిన్ను బ్రతికించాడు ప్రకటన గ్రంథం మూడు ఒకటిలో జీవించస్తున్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివి అని అంటున్నాడు ఇదే నూట పంతొమ్మిదో కీర్తనలో నూట ముప్పై వర్షంలో అంటాడు నీ వాక్యం వెళ్ళట అగుట తోడనే వెలుగు కలిగి అంటున్నాడు దేవుని వాక్యంని హృదయలోకి వస్తే నీ హృదయం వెలిగించబడుతుంది నీ నీ జీవితం ఒక దండకరంగా మార్చబడుతుంది అని రాయబడింది అలాగే దేవు నూట పంతొమ్మిదో కింద యాభై దేశంలో ఆ వాక్యము నెమ్మది కలగజేస్తుంది అని ప్రభు వాక్యము చాలా తేటగా చెప్తుంది వాక్యం ఏం చేస్తుంది చెప్పండి నెమ్మది 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 కలగజేస్తుంది వాక్యం అంటే నా చెల్లి తమ్ముడ దశ భాగం నుంచి అండి వాక్యమే నీకు నెమ్మది కలగజేసేది వాక్యమే నీకు నెమ్మది కలగజేసేది అటు వాక్యానికి నువ్వు భయపడాల భయపడితే నిన్ను బ్రతికిస్తుంది నీకు వెలిగిస్తుంది నీకు నెమ్మది కలగజేస్తుంది అంటే నూట పంతొమ్మిదికి అతన తొమ్మిది వసంలో ఆ వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది నిన్ను శుద్ధి చేస్తుంది నిన్ను శుద్ధి చేస్తుంది అలాగే ఎపిసి పత్రిక ఐదవాద్యం ఇరవై ఒరుసిన చూస్తే ఆ వాక్యం ఉతక స్నానం చేపిస్తుంది ఉతక స్నానం చేపించి ప్రభు ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధంగాను నిర్దోషంగాను మహిమగల సంఘంగా ఉండడానికి కలంకమతా మచ్చలేదు మహిమగల మహిమగల సంఘంగా ఉండడానికి ఈ వాక్యం ఏం చేస్తుందంటే నేను సిద్ధపరుతుంది నేను సిద్ధపరుతుంది నేను సిద్ధపరిచే వాక్యానికి నువ్వు భయపడితే బా ఆ వాక్యమే నిన్ను బలపరిచేది ఆ వాక్యమే నిన్ను దీవించేది ఆ వాక్యమే స్వస్థత కలగజేసేది ఆ వాక్యమే ఆధారణ కూడా కలగజేసేది నూట పంతొమ్మిది ఎత్తున ఎనభై ఎనభై ఒకటి వర్షంలో ఆ మాట కూడా రాయబడింది పిల్లరా అందుకు పిల్లరా రెండో దేనికి భయపడాలంటే ఒకటి పాపానికి భయపడదా రెండోది వాక్యానికి భయపడదా అని దేని వాక్యం చాలా తేటగా మనకు బోధిస్తుంది ఇక మూడోదిగా నాయనికి భయపడదా అన్నాడు చూడండి నూట పంతొమ్మిది కేతన నూట ఇరవై వస్తుంది చూస్తే నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది చూసారా నీ భయం వలన నా శరీరము వణుకుతున్నది నీ నాయ విధులకు నేను అబ్బ అత్యంత చక్కటి మాట నీ భయం వలన నా శరీరం భక్తుడు అన్నాడు నీ భయం వలన నా శరీరం ఒలుగుచున్నది వణుకుతుంది దేవుని బిడ్డ నిజంగా నువ్వు దైవబిడ్డవైతే దేవుని భయం ఉంటుంది ఆ భయం ఉంటే నువ్వు పాపానికి భయపడతావు అపవిత్రంగా ఉండడానికి నువ్వు జీవించడానికి ఇష్టపడవు ఒడికిపోతావు నీ విధులకు నేను భయపడుచున్నాను అయ్యా ఎక్కడ నాయుని తప్పుపోతానా నీ విధుల్ని మర్చిపోతానా ఆ విధులకు నేను తప్పుపోతాను ప్రభావం చెప్పి దేవుని నాయ విధులకి ఏం చేస్తాడంటే భక్తుడు భయపడుతూ ఉన్నాడు చూడండి ఎస్ఏ గ్రంథంలో ఒక మాట రాబడింది అరవి ఒకటి వద్యము ఎస్ఏ గ్రంథము అరవి ఒకట అరవై ఒకటి వద్యం రాయబడింది రాబడింది యాలి అనగా నాయము చేయట నాకు ఇష్టం ఒకడు అన్యాయముగా ఒకని చుత్తి పట్టుకుంటే నాకు అసహ్యము అని అంటున్నాడు నాయము చేయట దేవునికి ఇష్టము నాయం చేత దేవునికి ఇష్టము ఒకడు అన్యాయంగా ఒకరిని చొత్తు పట్టుకుంటే దేవుడు అసహించుకుంటాడు అంటాడు నాయని తప్పి ఒక అమాయకుడిగా ఉన్నవాని ఆ ఆస్తి కానీ చెమ్ము కానీ ఇల్లు కానీ వాకలు కానీ ఏదైనా పట్టుకుంటే దేవుడిని అసహించుకుంటాడు ఇప్పటికైనా సరే అన్యాయం చేస్తున్న వాళ్ళరా మీ కొండలు కాక ఎవరు కూడా అన్యాయం చేయకు అన్యాయం చేసి దోచుకున్నావా రేపు నువ్వు సస్తావు నువ్వెవరికొరకు సంపాదించావో వాడు అమాయకుడిగా పొడతాడు వాడు ఇంకొకటి దోచుకుంటాను సంగతి మర్చిపోకో మర్చిపోకో మర్చిపోకు మర్చిపోకు అందుకు పిల్లరా ఎప్పుడు కూడా ఒకరు అన్యాయం ఒక చొమ్ము అన్యాయంగా దోచుకోవడానికి అన్యాయంగా ఎత్తుకుపోవడానికి అన్యాయంగా తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు అదే శిక్ష బైబిల్ వాకింగ్ చెప్తుంది తిమతి పత్రికలో ఏది త్రితమో అదే పంట కోస్తామని అంటాడు ఏది త్రితమో అదే పంట కోస్తామన్నాడు యేసుప్రభారు కూడా అన్నాడు పేతురు నీ కత్తి వరలు పట్టుకో పెట్టుకో కత్తి వాడు కత్తి వల్ల చెత్త అన్నాడు ఏది పట్టుకున్నావో అన్యాయం చేస్తున్నావా నువ్వు సో చివరగా నీకు అన్యాయమే నీకు మిగిలి నువ్వు సస్తావు అన్యాయమే నీకు నరకానికి తీసుకెళ్తుంది అని సంగతి మర్చిపోకండి అది నాయంగా ఉంటే సామిత్ర గ్రంథము ఇరవై నాలుగవ అధ్యని చూడండి ఇరవై ఐదు వర్షంలో చక్కడ మాట రాయబడింది నాయమగా తీర్పు వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవున అట్టి వారి మీదకి వచ్చును ఏంటి గొప్ప మాట నాయమగా తీర్పు తీర్చువారికి ఏమన్నాడు అంటే చూసారా నాయంగా తీర్పు తీర్చు వారికి ఏమవుతుంది చెప్పండి మేలు కలుగుతుంది అట్టి వారికి క్షామకరమైన దీవుని కలుగుతుంది వాకి వెంటనే దేవుని బిడ్డ గమనించు ఈరోజు నువ్వు న్యాయంగా నువ్వు తీర్పు తీరితే ఇచ్చుకొని లంచాలు పుచ్చుకొని అన్యాయంగా నువ్వు తీర్పు తీరితే నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు కూడా అదే శిక్షలకు వెళ్తావు ఒకవేళ నువ్వు న్యాయంగా నువ్వు తీర్పు తీరితే దేవుడికి మేలు చేపతున్నాడు దేవుడు చేసే మేలు ఇంతంత కాదు ఆ మేలు ఎవరు కూడా తీసివేయలేరు ఎవరు కూడా దొంగిలించలేరు దేవుడు మేలు చేయబోతున్నాడు మేలు చేయడమే కాక క్షేమకరమైన దీవున అట్టి వారి మీదకి వస్తుంది ఎవరికి నాయమగా తీర్పుదివారికి నాయమగా తీర్పుదిచ్చేవారికి దేవుడు మేలు చేస్తా అని చెప్పి ప్రభు అనాది కాలంలో ప్రభు ఈ మాట తెలియజేశాడు అనాది కాలంలో ఈ మాట తెలియజేశాడు అందుకు వాక్యం అంటున్న చెల్లి తమ్ముడా సోదరి సహోదరుడ న్యాయమగా ఉందాము న్యాయమగా తీర్పిద్దాం న్యాయప్రకారంగా జీవిద్దాం ఒక అన్యాయంగా ఒకర్షం ఏ వర్షము కూడా దోసుకోకుండా ఎత్తుకోకుండా మనం జీవిస్తే నువ్వు ధ్వన్యుడివి ధన్యురాలు అవుతావని దేవుని సేవకుడిగా ఈ మాట మీకు జ్ఞాపం చేస్తాను ఒకటి పాపానికి భయపడదా రెండది వాక్యానికి భయపడదా మూడది నాయనికి భయపడదా అనే వాక్యము మనం విన్నాం తర్వాత పిల్లరా మూడోదిగా దేవునికి భయపడల చూడండి ప్రసంగ గ్రంథము ఎనిమిదవజం పన్నెండోసి చూస్తే ప్రసంగ గ్రంథము పాపాత్ములు నూరు మార్లు దుష్కారం చేసి దీర్ఘాసుమంతులైనను దేవుని ఎందుకు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు చూశారండి బాగా గమనించండి దేవునికి భయపడేవారు దేవుని సన్నిధికి భయపడేవారు దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమమ్మగా నుం ఎలాగుంటారు చెప్పండి దేవుని భయపడేవారు ఎలా ఉంటారు క్షేమమ్మగా ఉంటారు క్షేమమ్మగా ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు ఇది నేను చెప్పే మాట కాదు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి భయపడితే అందుకే నలభై రెండో కీర్తన ఒకటి రెండు చూస్తే ఈ అన్నాడు నేను దేవుని సందకి ఎప్పుడు వెళ్దాను నేను దేవుని చంద ఎప్పుడు కనబడుతును అబ్బా ఏంటి మాట నేను దేవుని చందకి ఎప్పుడు వెళ్తాను నా దేవుని చంద ఎప్పుడు నేను కనబడతాను ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలా ఆ హారాటం దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది కుతహలం ఈ రోజులో నిర్లక్ష్యము నిలువెచ్చని స్థితి ఆ జాగ్రత్త తిండి ఎక్కువైపోయింది శ్రమ కలిగితే సోదం కలిగితే భయంతో వణుకుతూ వచ్చేవారు కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు వాకలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ రోజులో దేవుని సన్నిధికి భయపడలేదు దేవుని బిడ్డరా నువ్వు దేవుని సన్నిధికి భయపడితే నీకు క్షేమం కలుగుతుంది దీర్ఘాయు కలుగుతుందని దేవుని వాక్యం చాలా తేటగా మనకు బోధిస్తుందన్న సంగతి మర్చిపోకండి తర్వాత పిల్లరా బాగా గమనించి దేవుని సందికి బయపడలా అలాగే ఇంకా చాలా ఉన్నాయి కానీ పదహార కీర్తన పదకొండు వస్తున్న చూస్తే దేవుని సంతి ఉంటే దేవుని సందులో సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది మామూలు సంతోషం కాదండి సంపూర్ణమైన పరిపూర్ణమైన సంతోషము దేవుడిని కలగజేయబోతున్నాడు ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది అందుకే భక్తుని దావీదు ఇరవై ఏడో కీర్తన నాలుగో సో యహోవా యొద్ ఒక వరవి అరుగుతుంది యహోవా సన్నిధిని ఆయన మహిమను చూచుటకు ఆయన సందులో గడుపుటకు ఇదిగో నా దేవుని వరం అడిగాను ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ప్రసన్నత చూచుటకు ఎంత గొప్ప దంగత ఇరవై మూడో ఆరు వర్షంలో నా బ్రతుకు జన్మలన్నీ కృపాక్షమలే నా వెంట వచ్చును చిరకాలము యహో ఓ మందురం ఉంటానన్నాడు చిరకాలము జీవితకాలం అంతా ఆయన సందులో ఆయన మందులో ఉంటానన్నాడు ఇరవై ఆరోకి కీర్తన ఎనిమిది అయ్యా నీవు నివసించే మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను నీ తేజోమయమ నిరసన స్థలము నేను నిరసించే మందిరాన్ని నేను ప్రేమిస్తున్నానని భక్తుడు అంటున్నాడు ఆ ఉంటే మనం చాలా ధన్యులమని దేవుని సేవకుడిగా ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను గమనించిన పాపానికి భయపడలా వాక్యానికి భయపడలా ఆన నాయనికి భయపడలా ఆన సందుకు భయపడలా తదుపరి దేవునికి భయపడలా అని అన్నాడు చూడండి దయచేసి రెండో కొన్ని పత్రిక ఏడవజ మధులసి చూస్తే ప్రియులరా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుణ్ణి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలమాసములను నుండి మనల్ని పవిత్రముగా చేసుకుందుము చాలా గమనించండి మనకి వాగ్దానాలు ఉన్నాయి ఆ పైవసం చూసుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణంగా చేసుకోవాల దేవుని బిడ్డ పరలోకానికి ఏదో వెళ్ళిపోతే కాదు ముందు పాపాలు ఇప్పుడు పాపాలు చేయబోతున్న పాపాలకు క్షమించాడని కొంతమంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు లేరా నువ్వు ఎలాగున్నా పర్వాలేదు అంటారు తప్పు దేవుని వాక్యం చెప్తుంది దేని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని భయముతో పరిశుద్ధతను కాపాడుకోవాలా సోదరి సహోదరుడా దేవుని భయముతో పరిశుద్ధతను కాపాడుకోవాలా పరిశుద్ధిని సంపూర్ణం చేసుకోవాలా ఎందుకంటే ఎబ్రి పత్రిక పన్నెండు వద్యం పద్నాలుగు వర్షంలో పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరు మతశ మాత్ర ఐదవ నిమిషంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని ప్రభు చెప్తున్నారు హృదయం శుద్ధి లేకపోతే పరిశుద్ధులు లేకపోతే మనం ప్రభుని చూడలేము ప్రభు దగ్గరికి వెళ్ళలేము అలాగే బైబిల్ గ్రంథంలో లేవి కాండం ఇరవై ఇరవై అధ్యం ఇరవై రెండు వచ్చాల్లో మనం ఏ దేశానికి వెళ్తామో ఆ దేశం ఆ పరిస్థితులు లేకపోతే ఆ దేశం మిమ్మల్ని కక్కివేస్తుంది అంటున్నాడు అందుకు పిల్లరా దేవుని భయముతో పరిస్థితులను సంపూర్ణం చేసుకుంటు శరీరములకు ఆత్మకు అంటుకున్న ప్రతి కలమాసం కూడా ఏం చేసుకోవాలంటే కడుక్కొని పవిత్రగా చేసుకోవాలని ప్రభు వాక్యం చాలా తేటగా మనకి బోధిస్తున్న పిల్లరా అందుకు దేవుని భయపడితే దేవునికి భయపడితే భయం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది పిల్లరా ఆ సముద్రన కృప దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడని దేవుడు వాక్యం చేస్తున్నాం పిల్లరా అలాగే పిల్లరా మర్చిపోకండి దేవునికి భయపడి పరిశుద్ధం ఏం చేసుకుందాము సంపూర్తి చేసుకుందాము ఒకటి పేరు ఒకటి పద్నాలుగులో నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని అన్నాడు ప్రభు ఆ మాట జ్ఞాపం చేసుకున్న తర్వాత ఇంకెవరు భయపడాలంటే తల్లిదండ్రులకు భయపడదా లేవి కాండము పంతొమ్మిదో అధ్యయము మూడో చూడండి మీలో ప్రతివాడు తన తల్లికి తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆశ్రంపవలను నేను మీ దేవుడైన యహోవాను చూడండి ఇక్కడ మాట ఏమన్నా మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి ఏం చేయాలి చెప్పండి భయపడదు దుఃఖకరము బాధకరము వేదనకరం ఏంటంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి తల్లిదండ్రులే పిల్లలకి భయపడవలసి వస్తుంది తల్లిదండ్రుల్ని పిల్లలు భయపెట్టిస్తున్నారండి పాపం మన కష్టపడి రెక్కలు ఊర్చి కడుపును చంపుకొని వాళ్ళు చదివించి పెద్దవారికి చేసి పెళ్ళి పేరటలు చేయగానే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఉంది నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే కారు చీకట్లో దీపం ఆరిపోతుంది అని రాయబడింది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు కారు చీకట్లో దీపం ఆరిపోతుంది అని రాయబడింది దీపం ఆరిపోతే ఇంతే సంగతిలో ఇంకేముండదు దేవుడు నీకు చిన్న తల్లిదండ్రులు వాళ్ళ అమాయకులైనా వాళ్ళు చదువు లేకపోయినా విద్య లేకపోయినా ఒకళ్ళ ఆడంబరంగా లేకపోయినా కూడిపై చేసుకోకపోయినా లిఫ్ట్కి పెట్టుకోకపోయినా లేకపోతే రకరకాలు లేకపోయినా సరే నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చే వాళ్ళకు భయపడు అప్పుడు దేవుడు దీవిస్తాడు ఎపిసి పత్రిక ఆరాధ్యము రెండవ రాశాడు తల్లి తండ్రిని సన్మానించిన వాడు వాడు దీర్ఘాస్మతుడు అవుతాడు వాడికి మేలు కలుగుతుంది అన్నాడు మేలు కలుగుతుంది దీర్ఘాస్మతులుగా ఉంటారని ప్రభు చాలా తేటగా మరి ప్రభు బోధిస్తున్నాడు ఈరోజు నువ్వు తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులకు నువ్వు భయపడితే నా దేవుని బిడ్డ బాగా గమనించిన తల్లిదండ్రులకు భయపడి తల్లిదండ్రులు ప్రేమించి తల్లిదండ్రులు సన్మానించి తల్లిదండ్రులు గౌరవించి తల్లిదండ్రులు పోషించి తల్లిదండ్రులు సంరక్షించి తల్లిదండ్రులు సేవ పరిసర చేస్తే నీకు మేలు కలుగుతుంది నీకు దీరగాయు కూడా కలుగుతుందండి నువ్వు తల్లిదండ్రులు నీ వృద్ధులు వాళ్ళ సేవ చేసేవానుకో వాళ్ళు వాళ్ళ బాగులేదు పడకలు ఉన్నారు వాళ్ళని నీ సేవ చేసేవానుకో రేపు నువ్వు సేవ చేయకుండానే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు ఆ స్థితికి అంత మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు దీర్ఘాయు ఇస్తాడు మంచి కార్యం చేస్తాడు ఇప్పుడని మర్చిపోకుండా ఇప్పుడు నీ తీర్మానం చేసుకొని ప్రభా నా తల్లిదండ్రుల్ని భయపడతాను వాళ్ళు సన్మానిస్తాను వాళ్ళు ప్రేమిస్తాను వాళ్ళు సేవ చేస్తాను వాళ్ళు పోషిస్తాను వాళ్ళు తక్కువ చేయను నాకు తక్కువైనా పర్లేదు కానీ నా తల్లిదండ్రులు నేను తక్కువ చేయని ప్రభు అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు చాలా ధన్యుడివండి నీ గొప్ప ధన్యత అలాగే కొలసి పత్రిక మూడు ముప్పై రెండులో రాబడింది ప్రభుకి భయపడదా ప్రభుకి భయపడి ఆ శుద్ధికరణ ఆసారం కలిగి శుద్ధికరణ పొంది ప్రభు కొరికి జీవించాలని ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు ఏడు మాటలు మీకు చెప్పాను ఇష్టమైపోతుంది పాపానికి భయపడలా వాక్యానికి భయపడలా నాయవీద్యులకు భయపడలా దేవుని సంతికి భయపడలా దేవునికి భయపడలా తల్లిదండ్రులకు భయపడలా అలాగే ప్రభుకి భయపడితే నువ్వు చాలా దేవిడివి ఒక తీర్మానం చేసుకో కాబట్టి ఇత్తూరు అంటే భయపెట్టేవారు ఈ భయాన్ని తొలగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపం కొరకు అని బలి అయిపోయాడు మూడి మీకు మీద రాలేడాడు తన రక్తం చిందించాడు ఇప్పుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మన సమస్త జనరా నా ఎద్దకు రండి నేను మీకు శాంతి కలగజేస్తాను నేను శాస్త్రవీకుడు దీనిమర్చగలగాను గనక నా కాడి సులువుగా తేలిగ్గు ఉంటుంది అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు వస్తావా ఈరోజు ఈ సమయం అంతా వస్తావా నువ్వు ప్రభు దగ్గరికి రా ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం తప్పించుకోలేవు రా ప్రభుకి భయపాడు వాక్యానికి భయపాడు పాపానికి భయపాడు దేవుని చిత్తానికి భయపాడు ప్రభు కొరకు జీవించు అలాగే దేవుడు మనల్ని దీవించడకు దేవుని కృప సుమతగా తోలి నడిపించిన దాకా తల ప్రార్థన చేద్దాం ప్రభువా మీ కొన్న చదబడ చెప్పబడే వాక్యాన్ని నీరు కట్టి పలింపుచేయండి నేను మేమందరము పాపానికి మీ వాక్యానికి మీ నాయ విధులకు మీ చిత్తానికి మేము భయపడేవారుగా మమ్మల్ని చితపరిచి కృపశిపించి సహాయపడమని దీనికి చేసిన మా సహవాస సంఘాలన్నీ తీవించమని ఏసు దివునామోలో స్థితించి ప్రాధత్నాం తండ్రి ఆమె ఆమె దర్శి దయచేసి ఎక్కడికి వెళ్ళకపోతే పేత్వం చర్చి నువ్వు బోయింపల్లి కొంట్రోల్ ప్లే గ్రౌండ్ వెనకాలే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తర్వాత పది నుంచి పన్నెండు గంటల వరకు ఆరాధన ఉంటుంది తప్పనిసరిగా రండి చిలక కూడా ఎబియో గారి ఇంట్లో ఉంటుంది అలాగే చోరాని కాదు నగర్లో అక్కడ కూడా ఉంది యాపురంలో కూడా ఉంది దచ్చి జరగ వచ్చి మరి దేవుని అక్కడ దీములు పొందాలని దేవుని పాట మీకు మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించం కాక థ్యాంక్ యూ ప్రతి ఆదివారం ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఎనిమిది గంటల వరకు ఫెయిత్ హోమ్ చర్చ్ కంటోన్మెంట్ గ్రౌండ్ వెనుక న్యూ నందు జరుగును మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ జీవరత్నం ఫెయిత్ హోమ్ చర్చ్ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఐదు లక్షల పదకొండు మా ఫోన్ నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు